మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి గోడ కూల్చేసిన తర్వాత నర్సీపట్నంలో రెండో రోజు హై అలర్ట్ కొనసాగుతోంది. చలో నర్సీపట్నంకు టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు రావడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ నేతలు కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. కాగా స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్కు భద్రత పెంచింది ప్రభుత్వం. అక్కడి పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. అయ్యన్న పాత్రుడు ఇంటి గోడను కూల్చివేసిన తర్వాత నర్సీపట్నంలో వరుసగా రెండో రోజు హై అలర్ట్ కొనసాగుతోంది. చెలో నర్సీపట్నానికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావడానికి ప్రయత్నిస్తున్నారు. వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కు భద్రతను కూడా ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటి దగ్గర నేను ఉన్నాను. ఇది ఎమ్మెల్యే ఇల్లు, అలాగే క్యాంప్ ఆఫీస్ కూడా ఇదే ఉంటుంది. ఇక్కడ అదనపు భద్రతను పోలీసులు కల్పించారు. 10 మంది సెక్యూరిటీ సిబ్బందిని సాధారణ గన్మెన్లకు అదనంగా ఇచ్చారు. ప్రస్తుతం సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్నారు. మాబ్ ఆపరేషన్ టీమ్స్ ను కూడా ఎప్పటికప్పుడు రంగంలో దించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఒక ఎస్ఐ స్థాయి అధికారి ఎమ్మెల్యే ఇంటి దగ్గర భద్రతను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఉదయం నుంచి కూడా నర్సీపట్నంలో ఉత్కంఠభరిత పరిస్థితులు కనిపించినాయి. అయ్యన్న పాత్రుడు ఇంటి గోడను కూల్చివేసిన దగ్గర నుంచి దాదాపుగా 12 గంటల పైగా అనేక సార్లు ఆందోళనలు, టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. పలుమార్లు అయ్యన్న అనుచరులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ రోడ్లపైకి వచ్చిన వాతావరణం ఉంది. వారిని ఎప్పటికప్పుడు నియంత్రించడానికి పోలీసులు కూడా కష్టపడాల్సిన పరిస్థితి. ఇక రాత్రి 11 గంటల దాటిన తర్వాత హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఇంటి పరిస్థితులు కూడా గోడ కూల్చివేతకు సంబంధించి మరో అడుగు ముందుకు వేయవద్దని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా యథాతథ స్థితిని కొనసాగించమని కూడా కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు చెలో నర్సీపట్నానికి బీసీ సంఘాలతో పాటుగా తెలుగుదేశం పార్టీ కూడా లీడ్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా నర్సీపట్నానికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అయితే పూర్తిస్థాయి ఏర్పాట్లను చేసింది. అనకాపల్లి జిల్లా యంత్రాంగం అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. నర్సీపట్నం ఏరియా ప్రాంతానికి వచ్చే వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ నిరోధించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే చాలామంది నర్సీపట్నం చేరుకున్న నేపథ్యంలో సభను విజయవంతం చేస్తాం, ఖచ్చితంగా ఒక భారీ సభను నిర్వహించాలనే ఆలోచనతో అధికార తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ క్రమంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నారు. ఎమ్మెల్యే ఇంటికి వచ్చే మార్గంలో మాబ్ ఆపరేషన్ టీమ్స్ కూడా మోహరించున్నారు. ఎలాంటి అల్లరి మొక్కలు కానీ ఎవరైనా రోడ్ల మీదకి వస్తే ఎక్కడికక్కడ నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటి దగ్గర భద్రత కొనసాగిస్తున్నారు. మరోవైపు అయ్యన్న పాత్రుడు ఇంటి దగ్గరనే ఒక భారీ టెంట్లు వేసి అక్కడ సభ నిర్వహించడానికి కూడా తెలుగుదేశం పార్టీ సన్నాహాలు చేసుకుంటోంది. రెండవ రోజు ప్రశాంతంగా నర్సీపట్నాన్ని ఉంచడానికి పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉంది. ఈ క్రమంలోనే గంటగంటకు ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ సభ పూర్తయ్యే వరకు కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనే దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం అయితే అన్ని విధాలుగానూ సంసిద్ధమై ఉండటంతో నర్సీపట్నంలో హై అలర్ట్ వాతావరణం అయితే కొనసాగిస్తోంది. కెమెరామెన్ రవితో రవిచంద్ర, ఎన్టీవీ నర్సీపట్నం.